చాలా కాలం అయింది ఆ ఇంట్లోకి వచ్చి బానిసగా ఉన్నాడు. బానిసగా నిన్ను వచ్చేస్తే ఫొతేఫోరు సేనాధిపతి, సైన్యానికి అధిపతి, నిన్న కాక మొన్న వచ్చిన వాడికి ఇల్లంత ఇచ్చేస్తాడా చెప్పండి? చాలా జాగ్రత్తగా, ఎందుకని రాజు యొక్క సంరక్షణ బాధ్యతలు తీసుకున్నటువంటి సేనాధిపతి ప్రతి విషయంలో క్యాలిక్యులేటెడ్ గా ఉంటాడు. అన్ని కోణాల్లో నుంచి ఒక వ్యక్తిని తరిచి తరిచి చూస్తాడు, జాగ్రత్తగా గమనిస్తాడు, అలా గమనించడానికి టైం తీసుకుంటాడు, ఎంతో ఓపికగా పరీక్షిస్తాడు. ఈ పరీక్షలన్నీ పాస్ అయి యోసేపు ఇప్పుడు ఆ ఇంటి మీద విచారణకర్త అయ్యాడు. నిన్న వచ్చేసి ఈరోజు సాయంత్రం కన్నా విచారణకర్త కాల చాలా కాలమైంది యోసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టి. మరి బానిసగా ఉన్నప్పుడు, బానిసగా పనిచేస్తున్నప్పుడు ఆ స్త్రీ ఎందుకని యోసేపు మీద కన్ను వేయలా? దయచేసి గమనించండి, అది రైట్ టైం కాదు. ఏది రైట్ టైం? ఒక వ్యక్తి విజయాన్ని సాధించి ఆ విజయాన్ని అనుభవిస్తున్నప్పుడే సైతాన్ గాడికి రైట్ టైం. ఎందుకని? సాధారణంగా మనము ఆ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రభువుకే ప్రార్థన చేస్తూ ఎప్పుడూ కూడా ప్రభువుని అంటూ పెట్టుకుని ఉంటాము. కాబట్టి దేవునికి దగ్గరగా జీవిస్తాం, కాబట్టి మెలుకుగా ఉంటాం, కాబట్టి సైతాను అంత ఈజీగా మన మీద దాడి చేయలేడు. కానీ ఎప్పుడైతే మనం స్థిరపడతామో, ఎప్పుడైతే మనం కాస్త కుదుట పడతామో, ఎప్పుడైతే అమ్మయ్యా అంటామో, దాట్స్ ఎ రైట్ టైం. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను రండి. రెండవ దినవృత్తాంతములు 26:16. అయితే అతడు, ఎవరతడు? ఉజ్జియా. అయితే ఉజ్జియా స్థిరపడిన తరువాత 15 చదువుతారా, ఇంకొంచెం బాగుంటుంది. మరియు అతడు అంబులనేమి, పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి ఏముంది? చెడిపోయాడు. ఎప్పుడు చెడిపోయాడు? ఎప్పుడు పడిపోయాడు? ఎప్పుడు దేవునికి దూరం అయ్యాడు? స్థిరపడిన తరువాత. సహోదరులు, సహోదరులు, ఉద్యోగం లేనప్పుడు మీరు దేవునికి దూరం కావడం అంత ఈజీ కాదు. ఉద్యోగం వచ్చిన తరువాతే ఛాన్సెస్ ఉన్నాయి దేనికి? దేవునికి దూరం కావడానికి. ఎందుకని? ఇప్పుడు ప్రతినిత్యము దేవుని మీద ఆధారపడాలి. రెంటర్ కట్టాలన్నా దేవుని మీద ఆధారపడాలి. ఫీజు కట్టాలన్నా దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, 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 నెలాఖరు వచ్చేస్తుంది ప్రభువా, ఎలా కట్టాలో తెలియట్లేదు ప్రభువా, మా నాన్న పంపిస్తాడో లేదో తెలియదు ప్రభువా, కనీసం మా సిస్టర్ అన్న, మా బ్రదర్ అన్న దయచేసి పంపిస్తే బాగుంటుంది ప్రభు. నువ్వు మా బ్రదర్తో మాట్లాడు ప్రభువా, మా సిస్టర్తో మాట్లాడు ప్రభువా. అవునా? మనం ఆర్థికంగా సమస్యల్లో ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా ఎప్పటికప్పుడు దేవుడితో టచ్లో ఉంటాం. కానీ ఎప్పుడైతే కాస్త ఆరోగ్యం కుదుట పడుతుందో, ఎప్పుడైతే ఉద్యోగం వచ్చి పడుతుందో, ఎప్పుడు 4 పచ్చనోట్లు జేబులో కనిపిస్తాయో, సాధారణంగా మనకు మందిరం జ్ఞాపకం రాదు, దేవుడు జ్ఞాపకం రాడు. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి స్థిరపడినప్పుడే త్వరగా పడిపోవడానికి, పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఒకవేళ మన జీవితంలో స్థిరపడినట్లయితే, బలపడినట్లయితే, కుదుట పడినట్లయితే బహు జాగ్రత్తగా జీవిద్దాం. ఎందుకయ్యా అంటే అదే మనలో గర్వానికి తావు తీసుకొస్తుంది, అదే మనలో అహానికి అవకాశం ఇస్తుంది, అదే మనల్ని ఉన్నతమైన స్థితిలోంచి కిందకు త్రోసేస్తుంది. ఉజ్జియా ఏమిటట? తాను స్థిరపడిన తరువాత హృదయములో గర్వపడ్డాడు. అతని గురించి ముందు చదవండి, ఎంత ఆత్మీయుడో తెలుస్తుంది మీకు, ఎంత యథార్థవంతుడో ముందు తెలుస్తుంది మీకు. చాలా మంచివాడు, చాలా యథార్థవంతుడు, చాలా దేవుడు అంటే భయభక్తులు గలవాడు, అయినా ఎప్పుడైతే స్థిరపడ్డాడో అప్పుడే గర్వానికి చోటిచ్చాడు, అప్పుడే చెడిపోయాడు. కాబట్టి మన జీవితంలో స్థిరపడిన స్థితిలోకి వచ్చినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. యోసేపు యొక్క జీవితంలో ప్రమాదకరమైనటువంటి అటాక్,
అతడి మీద ఎప్పుడు జరిగిందంటే అతడు తన పనిలో స్థిరపడి తన ఉద్యోగంలో బలపడి తను చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కళ్ళారా చూసి ప్రమోషన్ పొందుకొని ఉన్నతమైన స్థాయికి స్లోగా వెళ్తున్నప్పుడే అతని మీద అటాక్ జరిగింది. ఆ స్త్రీ యోసేపు మీద కన్ను వేసింది, యోసేపును చూసింది. దయచేసి వినండి, తనకంటూ ఒక భర్త ఉన్నాడు. ఒక స్త్రీ తన భర్తనే చూడాలి, పరాయి పురుషుని చూడడానికి వీల్లేదు. ఈ విషయం దయచేసి వినండి. బైబిల్లో గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు దారుణంగా పడిపోయారు. అలా పడిపోయిన అనేక సందర్భాల్లో మనకు కనిపించేది శరీర ఈచ్ఛే. శరీర ఈచ్ఛే సొలొమోను పడేసింది, శరీర ఈచ్ఛే సంసోన్ని పడేసింది, శరీర ఈచ్ఛే దావీదును పడేసింది. గొప్ప గొప్ప వాళ్ళు శరీర ఈచ్ఛకు లోబడి దారుణంగా పడిపోయారు. అలాంటి విషయాలు బైబిల్లో దేవుడు లిఖింప చేసిన కారణం ఏమిటంటే మనం బహు జాగ్రత్తగా జీవిస్తామని. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాలు బైబిల్లో మనం చదువుతున్నామో వింటున్నామో అటువంటి సందర్భంలో బహు జాగ్రత్తగా మనం జీవించాలని, హెచ్చరికను పొందుకోవాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నౌ ఫొతీఫరు భార్యకు పెళ్ళయింది, అనగా ఫొతీఫరు భార్య పెళ్ళైన వ్యక్తి. ఒక భార్య తను ఒక భార్యగా ఉంటూ తన భర్త మీద తన చూపులు ఉండాలి, కానీ పరాయి పురుషుని మీద చూపులేమిటి? పరాయి వ్యక్తి మీద చూపులేమిటి? చెల్లెళ్ళో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీరు పరాయి అబ్బాయిని చూడడానికో, పరాయి అబ్బాయి మీద కన్ను వేయడానికో, లేదా పలానా కుర్రవాడు క్లాస్మేట్ అయినట్లయితే ఆ క్లాస్మేట్ వచ్చాడా రాలేదా, లేదా నాకు ఫోన్ వచ్చిందా రాలేదా, ఎస్ఎంఎస్ వచ్చిందా రాలేదా, ఈమెయిల్ వచ్చిందా రాలేదా, ఇలా అనవసరంగా వేరొక అబ్బాయి మీద నువ్వు కన్ను వేయడానికి వీలు లేదు అని మనవి చేస్తున్నా. ఉద్యోగానికి వెళ్ళినట్లు చక్కగా ఉద్యోగానికి వెళ్ళు, నీ పన్ను చూసుకో, వచ్చేసేయి. అంతేగాని ఒక అబ్బాయి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం, ఒక అబ్బాయి మీద కన్ను వేయటం, ఒక అబ్బాయిని పదే పదే చూడాలని ఆశించటం, ఆశ కలగడము, అది నీకు క్షేమము కాదో. అదే మాట బ్రదర్స్ కూడా వర్తిస్తుంది. నువ్వు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, నీ చదువు నువ్వు చదువుకోవాలి, ఉద్యోగంలో నీ పన్ను చూసుకోవాలి, కానీ పదే పదే ఆ అమ్మాయిని చూడ్డాం, పదే పదే ఆమెను నువ్వు చూడ్డాం, పదే పదే ఆమెను చూడాలని చెప్పి ఆశించటం, ఆమె వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం, అది నీకు మంచిది కానే కాదు. నీలో శరీర కోరిక ఉంది కాబట్టి ఆ పరాయి స్త్రీని పదే పదే చూడాలి అని నువ్వు ఆశపడుతున్నావు, పరాయి పురుషుని చూడాలి ఆశపడుతున్నావు, మంచిది కాదు. భర్తలు భార్యలు జాగ్రత్తగా వినండి, చూపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అనే బైబుల్ సెలవిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మొట్టమొదటిగా సాతాను అవ్వను లోపరుచుకున్నప్పుడు లేదా పడేసినప్పుడు వేటిని వాడాడు చెప్తారు కాస్త, శరీరంలో ఉన్న భాగాల్లో వేటిని వాడాడు. 3వ అధ్యాయము 6వ వచనము ఆదికాండము, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు, కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు. ఏం చేసినప్పుడు? చూచినప్పుడు. ఫస్ట్ అటాక్ ఆన్ ఫస్ట్ విమెన్, మొట్టమొదటి స్త్రీ పైన మొట్టమొదటి దాడి సైతాను చేయడానికి వాడింది కళ్ళు. ఆ పండు చూపునకు రమ్యమైనదిగా కనిపించిన ఆమె చూచినప్పుడు ఏం చేసిందట? ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని దానిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూచినప్పుడు. లోతు నీతిమంతుడు అని చెప్పి బైబిల్లో ఒక చోట రాయబడి ఉంది, కానీ లోతు సంగతి ఏమిటి? ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనము, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. ఇక్కడే ఉంది చూచెను. దేని చూశాడు? సొదొమ గొమొర్రను చూశాడు. ఏమిటా సొదొమ గొమొర్ర? పాపముతో నిండిపోయిన భయంకరమైన పట్టణాలు. ఆ పైరూపాన్ని చూశాడు. అవట ఆ పట్టణాలట దేవుని తోటవలే బయటికి మాత్రం భలేగా అనిపిస్తున్నాయి, కానీ లోపల ఘోరమైన పాపం జరుగుతుంది. ఆ విషయం లోతుకు తెలియదు.
సదుమ గొమొరను చూచినప్పుడు మోసపోయాడు. రైట్, ఆకాను గురించి కూడా మనం చూసాం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో. ఏమంటాడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి. నెంబర్ వన్ ఏమిటి? నేను చూచి. ఆ తర్వాత వాటిని ఆశించి. ఆ తర్వాత తీసుకున్నా. ఒక వ్యక్తి బంగారమును దోచుకున్నాడు, దాచుకున్నాడు, కానీ ఫస్ట్ అటాక్ ఎక్కడ చెప్పండి? కళ్ళ మీద. ఆ నాశనం అయిపోయాడు. కానీ అలా నాశనం కావడానికి సైతాను వాడింది ఏమిటి? కళ్ళు. బంగారు కమ్మిని చూశాడు, ఆ తర్వాత ఆశించాడు, ఆ తర్వాత తీసేసుకున్నాడు. కళ్ళను సైతాను వాడాడు. రైట్, 13వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు అక్కడేం చూస్తాం? న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వచనము, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వచనము, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతెను చూచెను. సంసోను వెళ్ళట తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాడంట. అంతే, ఒకతెను చూచెను, ఒక అమ్మాయిని చూచెను. 15వ అధ్యాయము 1వచనము, కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి. మళ్ళీ చూపే చూడడానికి వెళ్ళాడు. 16వ అధ్యాయము 1వచనం, జాగ్రత్తగా చూడండి, సంసోను యొక్క పతనానికి వాడబడినవి కళ్ళే. 14వ అధ్యాయం 1వచనము, తిమ్నాతుకు వెళ్ళి ఒకతెను చూచెను. 15వ అధ్యాయం 1వచనంలో, ఆమె తన భార్య అయిపోయింది, ఆమెను చూడ్డానికి వెళ్ళాడు. ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. 16వ అధ్యాయం 1వచనంలో, గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతెను చూచి ఆమె యొద్దకు చేరాడు. చూపులే కదా సంసోని నాశనం చేసింది. చూపులే కదా సంసోని యొక్క బలాన్ని అతనికి కాకుండా చేసి, బలహీనం చేసి, ఆఖరికి బ్రతుకు లేకుండా చేసింది. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ సమూయేలు, ఒకనొక దినమున ప్రొద్దు కుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచూ ఉండగా, మిద్ది పైనుంచి చూచుచూ ఉండగా స్నానము చేయి ఒక స్త్రీని కనబడెను. అంతే, అక్కడి నుంచి కింద పడెను. ఎవరో? దావీదు. దావీదు పైనుంచి కింద పడ్డాడు. సంసోను బలహీనపరచబడ్డాడు. లోతు మోసగించబడ్డాడు. అవ్వ దగా చేయబడింది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే సైతాను వీళ్ళని మోసం చేయడానికి, లోపరుచుకోవడానికి, పడేయడానికి వాడింది ఏమిటి చెప్పండి? కళ్ళు. సహోదరులు, సహోదరులు, కాబట్టి చెప్తున్నా, కళ్ళ విషయంలో, చూపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. నీ కళ్ళను పాపిష్టి దృశ్యాలకు అమ్మివే మాకు. నీ కళ్ళను పాపిష్టి దృశ్యాలు చూసే విధంగా అమ్మివే మాకు. నీ కళ్ళు అపవిత్రం కావడానికి అవకాశం ఇవ్వ మాకు. ఎస్, ఈరోజు టీవీ ఛానల్స్ లో ఎన్నెన్ని పనికి మాలిన దృశ్యాలు, సెల్ ఫోన్స్ లో ఎన్నెన్ని పనికి మాలిన దృశ్యాలు, ఆఫీసులో కూర్చున్నప్పుడు వైఫై కనెక్షన్ ఉన్నప్పుడు పనికి మాలిన దృశ్యాలు, ఇంటర్నెట్లో పనికి మాలిన దృశ్యాలు. అడుగుతున్నా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీ కళ్ళను మలినం చేసుకుని ఎంతకాలమైందని అడుగుతారు ఏంటన్న? నిన్నే కదా, అవునా? ఒక్కసారి ఆలోచించండి. నీ కళ్ళు మలినమైతే దయచేసి వినో, నీ ఒళ్ళు మలినమవుతుంది. ఎలా? ఫోతేఫర్ యొక్క భార్య కళ్ళు పాపిష్టి కళ్ళు, కాబట్టి తన ఒళ్ళు పాపాన్ని కోరుకుంది. అర్థమైంది? ఇప్పుడు కళ్ళు పాపిష్టివైతే ఒళ్ళు కూడా పాపాన్నే కోరుకుంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సహోదరి తన కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాలి. ఎందుకు ఇంత సూటిగా స్పష్టంగా ఈ రిఫరెన్స్ చూపిస్తున్నానయ్యా అంటే, గొప్ప గొప్ప వాళ్లే కంటి విషయంలో, కళ్ళ విషయంలో, చూపుల విషయంలో పడిపోయినప్పుడే కదా చరిత్ర తల్లక్రిందులైపోయింది. నీ జీవితం తల్లక్రిందులు కాకుండా ఉండాలంటే నీ కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాలి.
కొంతమంది కుటుంబాలే తలకిందులు కావడానికి కారణం ఏమిటి? కళ్ళు సరైనవి కాకపోవడం. ఎంతమంది సహోదరిలో భర్తలతో బంగారం గురించి గొడవ పడ్లా? ఆ విషయం మీకెలా తెలుసన్నా? ప్రియ సహోదరులు అడుగుతున్నాను, మీలో ఎంతమంది మీ భర్తలతో బంగారం విషయంలో గొడవ పడ్లా? ఎందుకు వచ్చింది ఆ గొడవ? మీ పక్కింటి ఆవిడ యొక్క మెడ మీద మీరు చూశారు. ఏం చూశారు? నాలుగు తాళ్ళుండడం చూశారు. అవునా? అది చూసినప్పుడు మీకేమనిపించింది? నా మొగుడు నాడు పనికి మాలినోడు, నల్లపూసల తాడు కూడా దిక్కు లేదు. గొడవపడ్లా? నల్లపూసల తాడు గొడవపడ్లా? లేదు బంగారం కోసం గొడవపడ్లా? లేదు చీర కోసం గొడవపడ్లా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొడవ? ఎవరో చక్కని చీర కట్టుకోవడం మీరు చూశారు. అంత చక్కగా చీరలు కట్టుకుంటుంది, అంత చక్కగా బంగారం పెట్టుకుంటుంది, అంత చక్కగా చెవులకు దిద్దులు పెట్టుకుంటుంది. నా బ్రతుకు ఉంది, నా మొగుడు ఉన్నాడు, గొడవపడ్లా? చూపులో ఎవరో బంగారం పెట్టుకున్నారు, ఎవరో చక్కని చీరలు కట్టుకున్నారు, ఎవరో చక్కని కారులో వెళ్తున్నారు, ఎవరో చక్కని బైక్ మీద వెళ్తున్నారు, ఎవరో చక్కని గృహాన్ని కట్టుకున్నారు. కాబట్టి నాకు ఉండాలి. గొడవపట్టలా? ఒకసారి ఆలోచించండి. ఎవరో ఏదో కలిగి ఉన్నారని చెప్పి దానికోసం నువ్వు నీ ఇంట్లో గొడవ పడితే ఏం ప్రయోజనం? సోదరా, ఎవరో ఏదో కలిగి ఉన్నారని చెప్పి వాళ్ళ వలే నేను కూడా ఉండాలని చెప్పి అప్పులు చేసి అనవసరంగా వాటిని కొనుక్కోవడం వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, నీ చూపులు నిన్ను శోధించనివ్వు మాకు. నీ చూపులు లేనిపోని కోరికలు నీలో పుట్టించే విధంగా అవకాశము ఇవ్వద్దు. అలా అవకాశం ఇచ్చి నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు తమ కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాలి. ఎందుకని? బైబిల్లో స్పష్టంగా ఈ మాట రాయబడి ఉంది, నీ దేహమునకు నీ కళ్ళు దీపము గనుక నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఎవరి కళ్ళైతే మలినమైపోయి ఉంటాయో వారి దేహము మలినమైపోయి ఉంటుంది. సహోదరా, పరాయి స్త్రీ మీద కన్నులు వేయమాకు, పరాయి స్త్రీని చూసే ప్రయత్నం చేయమాకు. సహోదరి, పరాయి పురుషుడి మీద కన్ను వేయమాకు, అది నీకు తగదు. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. పరాయి స్త్రీని ఆ చూపుతో చూచు ప్రతివాడు ఆమెతో వ్యభిచారము చేసినట్టే అని బైబుల్ సెలవిస్తుంది. కేవలం క్రియలతో చేస్తేనే పాపం కాదు, చూపుతో చూసినా సరే దేవుని దృష్టిలో అది పాపము అని బైబుల్ సూటిగా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి బహు జాగ్రత్తగా మన కళ్ళను కాపాడుకోవలసిన వారమై ఉన్నాము అనే సత్యము మర్చిపోవద్దు. పరిశుద్ధుడైన తండ్రి, అనేక మంది తమ జీవితాలు ఈరోజు ఒక శ్రేష్టమైన తీర్మానాన్ని తీసుకుంటున్నారయ్యా. అయ్యా, ఏ వ్యామోహానికైతే సంసోను బలైపోయాడు, ఏ పాపానికైతే దావీదు లొంగి పడ్డాడో, మహాజ్ఞాని అయిన సొలొమోను ఏ ఈచ్ఛకైతే బానిసైపోయాడు అయ్యా, ఆ శరీర సంబంధమైన పాపానికి నాలో ఏ ఒక్కరు తావివ్వక, చోటివ్వక, యవన ప్రాయంలో తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన పాపానికి ఒప్పుకోను. నా దేవుని ఎదుట అటువంటి దుష్కార్యాన్ని నేను ఎలా చేస్తా? యోసేపు కలిగిన మనసు, ఆయన మేము కలిగి జీవించినంత కాలము మీరు మాకు ఇచ్చిన నీతిని కాపాడుకునే కృపను అనుగ్రహించండి. యేసు నామములో పెడుకుంటున్నాం తండ్రి. You should.